తాజాగా సింహాచలం లడ్డు మీద వివాదం. అయితే ఇది అక్కడికి మళ్ళీ కాదు, ఇక్కడ ఏంటంటే తిరుమల చూశాక గంటా శ్రీనివాసరావు గారు గుడికి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు అవి శాంపిల్స్ తీయమన్నారు, ఆ నెయ్యిని అది చూశారు, అది క్వాలిటీకి సంబంధించిందా కాదా అన్నటువంటిది అన్నారు. లడ్డూని చూస్తే పొడి పొడిగా ఉంటుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు, సక్రమంగా లేదన్నారు. రాష్ట్రం మొత్తంలో కూడా చర్చ జరగాల్సింది ఇదే. క్వాలిటీగా ఉండాలంటే క్వాలిటీ నెయ్యి కావాలి, క్వాలిటీ నెయ్యి కావాలంటే వందలు కాదు వేలల్లో రేటు ఉంది. ఇదివరకు తక్కువ రేటుకు వస్తుందని టీటీడీ ఎట్లా చేసిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెండర్లే పిలుస్తారు, టెండర్లో తక్కువ రేటుకు వచ్చిన దాన్ని కొంటారు. ఇప్పుడు వచ్చినటువంటిది అట్లా తక్కువ కొన్నప్పుడు వచ్చినటువంటి సమస్య, తక్కువ కొనాలా క్వాలిటీకి కొనాలా, క్వాలిటీలో తక్కువ ఎక్కువ ఎవరు జడ్జ్ చేస్తారు, ఇది అతిపెద్ద సమస్య. అది పక్కన పెడితే ఇప్పుడు లడ్డూ నాణ్యత లేదని స్వయంగా, ఇది ఎప్పుడో తయారు చేసిన లడ్డూలు కాదు, ఇప్పుడు తయారు చేస్తున్న లడ్డూలే, స్వయంగా మాజీ మంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో వీటి మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.